అప్పట్లో మగధేరాలో కాలభైరవ ఒక చరిత్ర దాని తర్వాత రంగస్థలంలోని చిట్టిబాబు ఒక సంచలనం మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలోని అప్పన్న క్యారెక్టర్ విజ్రం మనకి బాక్స్ ఆఫీస్ గులా మనకైతే తప్పదు ఎందుకయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ వస్తుందంట ఆ రేంజ్ లో వచ్చిందంట ఆ పాత్ర అయితే రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చింత అవతల ఆ అప్పన్న క్యారెక్టర్ కొన్న ఆరా కావచ్చు దాన్ని మెయింటైన్ చేసిన విధానం కావచ్చు ఆ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ కావచ్చు అసలు ఒక్కటేంటి ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ లాగా అయితే మిగిలిపోబోతుంది అసలు ఆ క్యారెక్టర్ లో ఉన్న ట్విస్ట్ లెక్కి టర్న్ అయితే ఒక్కొక్కడి మైండ్ పోద్దంట అప్పన్న క్యారెక్టర్ కనిపించే ప్రతి సీక్వెన్స్ రేపు థియేటర్ లో మోత మోగిపోనున్నదే ఇప్పుడు దివాళికి రాబోయే టేజర్ లో మనమైతే ఖచ్చితంగా అప్పన్న క్యారెక్టర్ అయితే చూడబోతున్నాం ఖచ్చితంగా చూపించాలి కూడా ఇప్పటికే చాలా రోజులైతే దాచిపెట్టి తప్పు అయితే చేశారు ఇంకా టైం అయితే వచ్చేసింది ఇంకా జనాలకి క్యారెక్టర్ పరిచయం చేయాల్సిందే ఇంకా టేజర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే నెక్స్ట్ వీక్ లో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడొచ్చిన రామ్ నందన్ ఆడే ఆటకి యూట్యూబ్ అయితే కుదేలు అదేంటి నాకు అప్పన్న మళ్ళీ ఇప్పుడు రామ్ నందన్ అంటున్నా అనుకోవచ్చు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరి మైండ్ లో అయితే తిరుగుతా ఉంటాయి ఆ రేంజ్ అవుట్పుట్ అయితే రాబోతుంది మన గేమ్ చేంజర్ సినిమాతో అసలు పీక్ కమర్షియల్ సినిమా అయితే చూడబోతున్నాం టేజర్ అప్డేట్ రాగానే నేనైతే మీ ముందైతే పెడతాను దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సరే ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్